ఈరోజు మనకు గతంలో ఓ 15 డేస్ 20 డేస్ కింద అది ఓపెనింగ్ ఉండేది. ఇది అనివార్య వల్ల మళ్ళీ ఈ రోజుకు వచ్చినది. ఈ వచ్చిన ఆయిల్ కంపెనీలన్నీ కూడా మన ఏరియాలో, ఏదైతే ఉప్పల్ నియోజకవర్గం సంబంధించిన ఏరియాలో, ఇది చాలా చిన్న, ఏదైతే ఉద్యోగస్తులకు అన్నిటికి వచ్చిన దానికి ఇది సిలిండర్లు ఇవ్వడము, ఈ సిలిండర్ల ఓపెనింగ్ చేయడానికి వచ్చిన సెంట్రల్ మినిస్టరు పనవాకర్ లక్ష్మి గారికి, మన కార్పొరేటరు రామారావు గారికి, ఈ ఆయిల్ కంపెనీల ఆఫీసర్లు వీళ్ళందరికీ, ఈ ఆయిల్ కంపెనీ తరఫున నిసి వాసుదేవ గారికి, మిగతా ఇక్కడ వచ్చేసిన అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇది చాలా మన ఏరియా చాలా వరకు ఇండస్ట్రీ ఏరియా. ఇప్పుడు చాలా ఇప్పుడు మన స్పీకర్ గారు చెప్పాడు హైటెక్ సైడ్లో ఎట్లా డెవలప్మెంట్ అయిందో, ఇక్కడ కూడా అదే విధంగా డెవలప్మెంట్ అవుతుంది అంటే చెప్పాడు. ఇది తప్పకుండా అవుతుంది, ఎందుకంటే మన ఏరియాలో మెట్రో రైల్, ఉప్పల్లో మెట్రో రైలు కూడా వర్క్ స్టార్ట్ అయింది. దానికి కూడా మెట్రో రైలు కూడా ఎండికే కానీ ఎవరు వచ్చినా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మెట్రో రైలు ఎండి గారు నాకు పిలిస్తే కూడా ప్రతిదాని పోయి కూడా అన్నిటికీ కంపెనీలన్నీ ఉన్నాయి. వాళ్ళు మన అక్కడి నుంచి కూడా మనకు అందరికీ డీజిల్ పెట్రోల్ గ్యాస్ను అన్నీ పంపింగ్ చేయడం సప్లై చేయడం జరుగుతుంది. గతంలో మనకు ఇదంతా మద్రాసు నుంచి విశాఖపట్నం నుంచి వచ్చేటివి, ఇప్పుడు అక్కడి నుంచి మన చెల్లపల్లిలో పైప్ లైన్ ద్వారా వచ్చి ఈ ఫీల్డింగ్ చెల్లపల్లిలో ఫీల్డింగ్ చేసి మన సిటీలో అన్ని పెట్రోల్ పంపులకు కూడా సప్లై కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు అందరికీ చాలా వరకు అందుబాటులో ఉన్నది. ఈ కార్యక్రమానికి వచ్చిన మన మంత్రివర్యులు అయిన మేడం గారికి, ఆమెకు ఈరోజు మన ఏరియాకు వచ్చి ఇది సిలిండర్స్ ఓపెనింగ్ చేసినందుకు చాలా సంతోషం. ఆమె కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈ కార్యక్రమాన్ని ఇంత అవకాశం ఇచ్చిన మీరందరు కూడా, అవి అధికారులకు కూడా అందరు కూడా నా యొక్క నమస్కారాలు చేస్తూ ఇంత ముగించుకుంటున్నా. జై హింద్ జై హింద్రా.